క్రిస్టియాన్ విక్రమ్ వైవిధ్యభరితమైన చిత్రాలను తీస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. 5 పదుల దాటిన వయసులో కూడా ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటాడు హీరో విక్రమ్. శివపుత్రుడు, అపరిచితుడు, ఐ ఇంకొకడు ఇలా చాలా సినిమాల్లో చిత్ర విచిత్రమైన పాత్రల్లో నటించి ఎంతగానో మెప్పించాడు ఈ తమిళ హీరో. అయితే ప్రస్తుతం డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ధ్రువ నక్షత్రం అనే మూవీలో విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అసలు విషయంలోకి వస్తే, దర్శకుడు గౌతమ్ మీనన్ తన సినిమాలకు ఎప్పుడూ కూడా పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసుకోరు. కథ వెళుతున్న తీరును బట్టి దాని దిశను మార్చేస్తూ ఉంటారట. అలానే హీరో విక్రమ్ తో చేస్తున్న ధ్రువ నక్షత్రం సినిమా విషయంలో కూడా ఆయన ఇదే పద్ధతిని పాటించారట. ఆ విషయమే ఇప్పుడు విక్రమ్ కోపానికి కారణమైంది. డైరెక్టర్ గౌతమ్ మీనన్ ధ్రువ నక్షత్రం సినిమాను ముందుగా మహేష్ బాబుతోను, ఆ తర్వాత సూర్యతోను తీయాలనుకున్నారు. కానీ వాళ్ళు అంగీకరించకపోవడంతో హీరో విక్రమ్ తో మొదలు పెట్టేయడం జరిగిందట. ఆల్రెడీ కథలో సగభాగం వరకు షూటింగ్ ను కంప్లీట్ చేసేశారు. అయితే ఆ తర్వాత కథను హఠాత్తుగా గౌతమ్ మీనన్ మార్చేయడంతో విక్రమ్ విపరీతమైన కోపం తెచ్చుకొని షూటింగ్ ను ఆపేశాడట. దాంతో పాటు ఈ చిత్రం కోసం అనుకున్న డేట్స్ ను కూడా స్కెచ్ సినిమాకు కేటాయించేశారట సియాన్ విక్రమ్. మరి ఇప్పుడిక కోపానికి లోనైన హీరో విక్రమ్ ని దర్శకుడు గౌతమ్ మీనన్ ఏ విధంగా కూల్ చేస్తారో, తన మూవీ స్టోరీని ఎలా మారుస్తారో చూడాలి. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి.